నమస్తే వ్యూవర్స్. ఇప్పుడు మనం ప్రభు గారి పరిచయంలో ఉన్నామండి. ఇప్పుడు మనం ప్రభు గారితో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. నమస్కారం అండి. ప్రభు గారు, మీరు పండించే వరి గురించి కొంచెం మాకు వివరిస్తారా? నేను పండించే వరి అన్ని దేశీ వెరైటీలు పండిస్తానండి. గత 3-4 సంవత్సరాల నుండి ఇంకా నిదాన కొంచెం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను పండించింది కాలాబట్ అండి, బ్లాక్ రైస్ అంటారు. ఆ కాలాబట్ వెరైటీతో స్టార్ట్ చేశాను, ఒక 60 సెంటేజీ. నాకు నచ్చి లాస్ట్ ఇయర్ నేను మొత్తం 7 ఎకరాల్లో మొత్తం అదే వేసాను. చాలా బాగా వచ్చింది అది. దాని తర్వాత కులాకార్ అని రెడ్ రైస్ ఒకటి వేసానండి. అది కూడా అంటే మనకి బాగా వస్తాం అంటే మీ భాషలో ఈలింగ్లో చూడమాకండి, క్వాలిటీలో కానీ మనకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అండి. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ నాకు బాగున్నాయి అనిపించింది అండి. తిన్నవాళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నారు. సో ఈసారి నేను వేసింది మీరు ఈ నాలు చూడవచ్చు. మీరు ఈ నాలు చూస్తుంటే మీకు మొత్తం ఇది చూస్తానికి నల్లగా ఉంది. ఇది కాలాబట్టి అండి. కాలాబట్టి అంటే ఇది చెట్టు కూడా నల్లగా వచ్చేస్తుందండి ఇది. సో ఈసారి నేను కాలాబట్టిను చిట్టుముచ్చేస్తానండి. ఆ గ్రీన్గా ఉంది, చిట్టుముచ్చేయాలండి. రెండు కూడా దేశీ వెరైటీనే అండి. మన సాంబా మసూరి ఇవన్నీ ఏంటంటే హైబ్రిడ్ వెరైటీస్ అండి. మన వాళ్ళు ఇదేంటి ఏమంటారు, మాడిఫైడ్ వెరైటీస్ కానీ లేకపోతే వీళ్ళు ఇచ్చేసిందండి సైంటిస్టులు. ఇదేంటంటే మన దేశీ మన పూర్వీకులు నాటిస్తున్నాం అంటారు. సో ఈ కాలాబట్టిను చిట్టుముచ్చేస్తున్నాను. ఈ కాలాబట్టిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. డయాబెటిక్ వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచిదని నేను విన్నానండి. సో అదే రకంగా నేను వేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు అంటే మామూలు వాళ్ళు కూడా చని మీద రెగ్యులర్గా ఇదే తింటున్నాము. ఇది తినడం వల్ల ఏంటంటే మాకు తొందరగా ఆకలి అవుతుంది. మనం కొంచెం అన్నం తినగానే మనకు పట్టు నిండిపోద్దండి. కానీ కూర ఎక్కువ తింటాం దీంట్లో. రోజు మేము టిఫిన్ మానేసేసి కొంచెం అన్నంలో రోజు రెగ్యులర్గా నేను పెరిగన్నం ఎంతైతే తింటానో దాంట్లో అన్నం సగం తింటానండి. పెరిగి ఎంత తీసుకుని నేను డబుల్ పెరిగేసుకుంటాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి దండిగా ఉంటుందండి. అంటే కూర కానీ పెరుగు కానీ ఏదైనా ఇది ఎక్కువ కోరుకుందండి ఈ అన్నంలో తినడానికి. సో దానివల్ల మనకి ఇప్పుడు తినే ఈ స్టఫ్ కన్నా కదే ఈ స్టఫ్తో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఎప్పుడన్నా ఇటువంటి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి నా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ చెప్తున్నాను. నిదానంగా వాళ్ళు మారుతున్నారండి. ఇంకా చిట్టు ముచ్చాలకు వస్తే అది బిర్యానీ రైసండి. ఇప్పుడు మన అంబూర్ బిర్యానీ అని తమిళనాడు ఆ ఏరియాలండి చిట్టు ముచ్చాలతో బాగా ఉండుతుందండి. నేను ఇది మా బాబాయ్ దగ్గర తెలుసుకుంది. నేను అది ఆయన దగ్గర తెలుసుకుని ఆయన యూఎస్కి వెళ్ళినప్పుడు ఆయన దాంతో చేసి పెట్టారు బిర్యానీ. అది నాకు చూసిన చాలా ఫ్లేవర్ కానీ అంత బాగుందండి. అప్పటి నుండి ట్రై చేస్తే నాకు ఈ సంవత్సరం నాకు ఇది దొరికిందండి, చిట్టు ముచ్చాలు దొరికినాయి. ఆ యత్నం వేసాయండి అందుకని చెప్పి. చాలా బాగుంది ఫ్లేవర్డ్ రైస్ అండి, అది చాలా బాగుంటాయండి. వీటితో పాటు మనకి రకరకాల ఉన్నాయి దేశీ వెరైటీలు. ఇది ఉండే కాదండి, చాలామంది రైతులు ఇలా ఈ సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది రకరకాల వెరైటీస్ ఉండండి. ఒక్కొక్క విశిష్టత ఉందండి. నావాదకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. అలాగే కులాకార్ అని చెప్పాను లాస్ట్ టైం వేసింది, అది ఆడవాళ్ళకి చాలా మంచిదండి. గైనిక్ ప్రాబ్లమ్స్ వాటికి తగ్గుద్దండి. ఇదండి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదండి అది. ఒక్కో వెరైటీ అండి, ఒక్కొక్క ఫీచర్ ఉందండి. సో మనం వీలైనంత వరకు అండి, నేనేమంటా అంటే మనం కొట్లో కొనేది బియ్యం కొంటే ఎవరి దగ్గరికి అది ఏదైతే పండించాడో ఎంతమంది రైతుల దగ్గర వచ్చిందో మనకు తెలియదు. మీకు వీలైనంత వరకు డైరెక్ట్గా నా దగ్గరే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో రైతుతో సంబంధం ఉంటుందండి. ఆ రైతు దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర తీసుకోండి. సో ఏంటంటే నో యువర్ ఫార్మర్. మీరు పండించే బియ్యం నేను ఫలానా సుధీర్ పొలంలో పండిన పొలం ఈ బియ్యం నేను ఫలానా ప్రభు దగ్గర తీసుకున్నాను, ఫలాంది మన సుబ్బయ్య బాబాయ్ దగ్గర కొంది మీ రిలేషన్ ఉంటుందండి దాంతో. సో నేనేమంటా అంటే ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకోండి అండి, ఫ్యామిలీ డాక్టర్ లాగా. సో రకరకాలే అండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇలాంతా ఉంటారు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే మీ అపార్ట్మెంట్లో కానీ ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారండి. కొంతమంది కొన్ని ఏరియాల్లో మిర్చి పండుద్ది, కొన్ని ఏరియాల్లో మినుము పండుద్ది, కొన్ని ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండి అలా మీ అంతా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక్కొక్క రైతు దగ్గర మీరు ఇలా తీసుకున్నాను అనుకోండి, రైతుకి బెనిఫిట్ అవుతుంది, మీకు బెనిఫిట్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే సో మీ రైతు ఎవరి దగ్గర కొంటున్నా మీకు తెలుసు, వాళ్ళు కూడా మనాళ్ళు వీళ్ళు కొంటున్నారు కదా అని వాళ్ళు మీకు తక్కువ ప్రైస్కి ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే మంచి ప్రైస్ వస్తుంది, మీకేంటంటే మంచి ప్రోడక్ట్ వస్తుంది, రేట్ తక్కువ వస్తుంది కంపేర్ టు బయట కొనడానికి. సో ఆ రకంగా చేసుకోండి అండి, చాలా బెటర్గా ఉంటాయి. ఇంకా వరి గురించి చెప్తే ఇంకా వరి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ఫీచర్ ఉందని చెప్పాను కదండి. ఎవరికి ఏది అనుగుణం ఉంటుందో అది ఒకేసారి మారాలంటే మొత్తం మారిపోలేమండి. ఈ వరి తినడం కూడా కష్టమండి, ఫస్ట్ టైం తినాలంటే బాగా బంగ జిగులు జిగులుగా ఉంటుందండి ఇది. సో కొంచెం
టిఫిన్ స్కిప్ చేసేసి పొద్దున్నే కొంచెం తింటాం అలా అలవాటు చేసుకుంటా ఉంటే చాలా బెటర్గా ఉంటుందండి. ప్రభు గారు ఈ విత్తనం ఎక్కడ సేకరించారండి? ఈ విత్తనాలన్నీ విజయధామ్ గారేనండి, మనకి ఒక మాట చెప్పిన ఆంధ్ర పాలేకర్ అని కూడా అంటారు, ఆయన స్ఫూర్తితో కోదుకల్లు గ్రామంలో శ్రీరామకృష్ణ గారని ఉండాలండి. ఆయన చాలా శ్రద్ధతో చేస్తున్నాయండి. ఆయన దగ్గర ఇంకా చాలా రకాల విత్తనాలు ఉన్నాయండి. ఆయన దగ్గర ఆయన సలహా మేరకే నేను కొన్ని విత్తనాలు తీసుకొచ్చి నేను కొన్ని చేస్తాను. అంటే నేనేంటంటే ఎక్కువ బల్క్లో ఎక్కువ మొత్తం 7 ఎకరాలు వేసేయడం అలా చేస్తాయండి. ఆయన ఏంటంటే కొంచెం విత్తనం డెవలప్ చేయడం కోసం చేస్తారు. ఆయన ఇంకా చాలా సేవ చేస్తున్నట్టండి. ఆయన లాంటి వాళ్ళు ఇంకా 4-5 ఉండాలి నాకు తెలిసిన వాళ్ళే. ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఆయన సలహా మేరకే నేను ఇలా ఏ వెరైటీ బాగుంటుందో ఉన్న దాంట్లో బెటర్ వెరైటీ అని బెటర్ అని చెప్పకూడదు, ఉన్న దాంట్లో నాకు ఏది సూటబుల్ అవుతుందో అది తీసుకొచ్చి నేను వేస్తానండి. నాతో పాటు ఇంకో ఆయన గణేష్ అని వేదవల్లో ఒక ఆయన ఉండాలండి, ఆయన అలాగే చేస్తాయండి. ఆయన కొన్ని రకాలు వేస్తారు. మా తమ్ముడు కిషోర్ ఆయన తిరుగుల్లో కొన్ని వేస్తాడు. కోదుకల్లో ఎవరికైనా విత్తనం కావాలంటే కోదుకల్లో శ్రీరామకృష్ణ గారి దగ్గర ఉంటాయండి. రకరకాల అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు దేశీయ విత్తనాలు చాలా వరకు ఆయన దగ్గర దొరుకుతాయండి. మీరు ఈ చిట్టి ముత్యాలు బ్లాక్ రైస్ ఎన్ని ఎకరాల్లో వేసారండి? ఎంత దిగుబడి వస్తుంది? ఇది నార్మల్ అండి. నేను వేసేది 7 ఎకరాలు వేస్తానండి. ఈ రెండు కలిపి 7 ఎకరాలు వేస్తాను. దిగుబడితో మీరు చూసుకుంటే దిగుబడి అనేది మనకి 15 బస్తాలండి. మనం యావరేజ్ చేసిన 15 బస్తాలు ఎక్కువ అవ్వదు, 2 బస్తాలు ఎక్కువ రావచ్చు, 2 బస్తాలు తక్కువ రావచ్చు అండి. మనం దీన్ని దిగుబడితో చూసుకోకూడదు. ఇది దిగుబడితో చూసుకుంటే మనకి సరిపోదండి. నేను ఇది ఈ బ్లాక్ రైస్ని నేను మొత్తం సేంద్రీయ పద్ధతిలో పండిస్తానండి. ఆవు పేడ ఆవు మొత్తం తప్పించి వేదేమైందండి. కిందేమో జీవామృతం, పైన పంచగవ్య స్ప్రే చేస్తాను. అంతమించి నేను ఏమైందండి, వేస్తే ఒకసారి కనుక వ్యాప్పిండి వేస్తే వేస్తానండి. సో అంతమించి నేను ఏది ఏనండి, నాకు దానివల్ల నాకు క్వాలిటీ వస్తుంది. నేను ఇది అమ్మటం కూడా అలాగే అమ్ముతానండి. కేజీ 100 రూపీస్ అండి. బ్లాక్ రైస్ నేను ఇచ్చేది కేజీ 100 రూపీస్. బయట వేరే వాళ్ళు ఎంత ఏమన్నా నాకు తెలియదు. నేను ఇచ్చేది కేజీ 100 రూపీస్. నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చెప్పా కదండి, నిన్న కూడా అదే చెప్పాను, ఎవరిని కొన్నప్పుడు బాగుందని చెప్తే ఆ లెవెల్స్ వేరుంటాయండి. దానికోసం చెప్పి నేను నాకు అలా అని చెప్పి నాకు 100 రూపాయలు అంటే నాకు బెనిఫిటేనండి. నాకేం తక్కువ రాదు. ప్రభు గారు, ఇప్పుడు కొత్తగా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ వరి చేద్దాం అనుకునే వాళ్ళకి మీరేమన్నా సహాయం చేస్తారా? సహాయం అంటే ఏం లేదండి, అది సీడ్ కానీ అది కావాలంటే ఇస్తానండి. నేను ఏ రకంగా చేస్తున్నానో అలా. ప్రభు గారు, ఇప్పుడు కొత్తగా ఈ సేంద్రియ పద్ధతుల్లో ఈ వరి వంగడాన్ని పండించడానికి ముందుకు వచ్చే వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయం చేస్తారు? సహాయం అంటే ఏంటండి, నాకు తెలిసిన వరకు నేను సలహాయం అంటే నేను సలహాలు ఇస్తూ ఉంటానండి. అలాగే సీడ్ అని కావాలంటే నేను సీడ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానండి. విత్తనం కోసం నేను ఎలా మార్కెట్ చేసుకుంటున్నానో ఆ రకంగా మార్కెట్ చేయడానికి కానీ నాకు వచ్చిన కాంటాక్ట్స్ అని ఇవ్వడానికి కానీ అటువంటి సహాయం చేయమంటే నేను చేస్తానండి. జెన్యున్గా చేస్తాం కరెక్ట్ అండి. నేను సేంద్రీయ పద్ధతిలో చేస్తానని చెప్పి మొన్న ఎవరో చెప్పారండి, 80% 20% ఆర్గానిక్, 80% అది ఇది అవన్నీ పిచ్చి మాటండి. అయితే ఇది అవుద్దండి లేకపోతే ఇది అవుద్దండి, ఒక్క చుక్క కలుపు మందు కొట్టినది ఆర్గానిక్ అవ్వదండి, సేంద్రీయ పద్ధతి అవ్వదు. ప్రకృతి వ్యవసాయంలోకి అది కలుపు మందు అనేది వాడకూడదు. వాడకుండా చేస్తేనే మనకు ఇది అవుద్ది. ఒక్కసారి గ్లైఫోసేట్ కనుక మళ్ళీ మన పొలంలో కొట్టామంటే దాని అవశేషాలు చాలా రోజులు ఉంటాయి. దానివల్లే మనకి క్యాన్సర్లు ఇవన్నీ వస్తున్నాయి. చేసే వాళ్ళకి ఏంటంటే అండి, ఆ తపన ఉండాలండి. అది భక్తి అంటారా, దేవుడి గుళ్ళోకి వెళ్తే ఎంత ఇదిగా ఉంటాం, ఎంత ఇదిగా ఉంటాం, ఎంత నిష్టగా ఉంటాం, ఇది చేసేటప్పుడు అంతే నిష్టగా ఉండాలండి. ఆ నిష్ట లేనప్పుడు దీంట్లో రావడం రెగ్యులర్గా మనం పండించేసుకుంటామండి. 40 బస్తాలు 50 బస్తాలు ఆ పిండ్లు ఈ గులుకులు వేసేసి పండించేసుకుంటాం కరెక్ట్ అండి. లేదు దీంట్లోకి వచ్చినప్పుడు ఒండిగా ఉండాలండి. దాని మూలకత్వం అంటారా ఏమంటారా అనేది మీ ఇష్టం అండి. అది దైవత్వం అంటే మంచిగా వెళ్తే పాజిటివ్గా మాట్లాడితే దైవత్వం అండి, లేకపోతే ఇదిగా మాట్లాడితే మూలకత్వం ఒండితనం ఉండాలండి. మీకు పండని పండకపోని ఏదైనా సరే గట్టిగా స్టబన్ గట్టిగా నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అనుకునే లెక్కలో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావాలండి. లేని పక్షంలో వద్దని వచ్చి ఇబ్బంది పడతానండి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డానండి, మా ఇంట్లో వాళ్ళతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ చాలా ఇబ్బంది పడ్డాను. మా నాన్నగారికి ఈరోజు కూడా ఏంటి ఇది ఇలా చేస్తున్నాయని చాలా ఇబ్బంది పడ్డాను. నా పొలం చూస్తున్నా ఇదంతా కలిపానండి, ఇదంతా ఇది తీపేయాలంటే 100,000 అవుద్దండి. నేను ఎప్పటికప్పుడు దమ్ము చేపించేసి మళ్ళీ ఏదో చేస్తూ ఉన్నాను. ఇది లేదు కలుపు మందు కూడా ఇచ్చేసి చక్కగా నీట్ చూస్తాను, నీట్గా ఉంటుందండి నా పొలాలు. ఇవి నీట్గా ఉండవండి. నా పండే ఫైనల్ నేను చూసేయండి, నా పండే పంట తినేటప్పుడు వాడు తినేవాడు సంతోషంగా ఉండాలా లేదా అదే నా ముఖ్యమండి. అంతే తప్పించి నా పొలం బాగుందా నాకు ఇది బాగు అవన్నీ కాదండి. కలుపు మందు కొట్టేస్తే 2 నిమిషాలండి మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. దాని అవశేషాలన్నీ మళ్ళీ మనమే తింటామండి. అది నేను నా తమ్ముడు వాళ్ళ కొడుక్కి ఇవ్వచ్చు, లేకపోతే ఇది తినేది నా బంధువులు తినవచ్చు, నా స్నేహితులు పిల్లలు ఎవరు తిన్నా సరే అండి, మంచి ఫుడ్ నేను అందిస్తున్నా లేదా అని ముఖ్యమండి. సో సమస్య లేదు, ఏది ఏమైనా సరే నేను ఇలాగే పండుగ నేను నిర్ణయించుకున్నానని అలాగే పండిస్తున్నానండి.
धन्यवाद प्रभु गारु नमस्कार थैंक यू वेरी मच अंडी।